ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది అందులో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం ప్రతిజ్ఞా యాత్రను ప్రారంభించారు బారాబంకీ జిల్లా నుంచి యాత్రను జెండా ఊపి ప్రారంభించిన ప్రియాంక పలు హామీలు ప్రకటించారు వచ్చే ఏడాది నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే రైతు రుణమాఫీ సహా వరి గోధుమలకు రెండు ఐదు వందల రూపాయల కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రియాంక కోవిడ్తో నష్టపోయిన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇరవై ఐదు సాయం అందిస్తామన్నారు ప్రతి కుటుంబానికి విద్యుత్ బిల్లులో సగం మాఫీ చేస్తామని మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు బాలికలకు ఉచిత ఈ స్కూటీ మొబైల్ ఫోన్లు ఇస్తామని ప్రియాంక పునరుద్ఘాటించారు